ఈరోజు ప్రత్యేకంగా జనసేన పార్టీ తరఫున మేము ఏర్పాటు చేసిన ఈ పత్రికా సమావేశంలో మరొక్కసారి మన పౌరుల గురించి, మన ప్రజల గురించి, మన భవిష్యత్తు గురించి, మన రాష్ట్రం గురించి చాలా లోతుగా అధ్యయనం చేసి కొంచెం సమాచారం సేకరించిన తర్వాతే ఆధారాలతో సహా మేము ప్రతిరోజు కూడా పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఎవరినో ప్రత్యేకంగా వ్యక్తిగతంగా అనడమో లేకపోతే విమర్శ కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసే ఆలోచన జనసేన పార్టీకి ఎప్పుడూ ఉండదు. అనవసరంగా సబ్జెక్ట్ అర్థం కాక సాయంత్రానికల్లా హడావుడిగా ప్రెస్ మీట్లు పెట్టి మరొకసారి మేము లేవనెత్తిన అంశాలపైన సమగ్రంగా ఆలోచించి శాఖల్లో ఉన్న సమాచారం తెప్పించుకుని ప్రజలకి న్యాయం చేసే విధంగా రెస్పాండ్ అవ్వమని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అంతేగాని కేవలం రాజకీయంగా లేకపోతే వ్యక్తిగతంగా నాలుగు మాటలు అనేస్తే ఇంకా ఎక్కువ రోజులు లేదు మీ ప్రభుత్వం. ఈ 90 రోజులైనా కనీసం ఏమైనా సరి చేయగలిగితే దయచేసి ప్రజల జీవితాలతో ఆడుకోకుండా కొంతవరకైనా మీరు ఈ 3 నెలల్లో కొంచెం పరిపాలన చేయగలిగితే ఉపయోగపడుతుందనే భావనతో మేము ఈ విధంగా మేము ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మీకు దృష్టి తీసుకొస్తున్నాం. ఈరోజున నేను మాట్లాడబోయేది చాలా అసాధారణమైనది. ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే దీనికి మనం సంఖ్యపరంగా మనం ఇది ఇన్ని రూపాయల స్కామ్ అని మనం చెప్పలేం. ఎందుకంటే ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న అంశం, చేతగానితనం వలన, పిచ్చి ఆలోచనల వలన, వీళ్ళు తీసుకునే నిర్ణయాల వలన ఈరోజు మన రాష్ట్రంలో 85,353 విద్యార్థుల భవిష్యత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వం అంధకారంలో నెట్టే విధంగా వ్యవహరించింది. ఈ 85,353 విద్యార్థులు పేద బలహీన వర్గాల, బడు వర్గాల నుంచి వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు తీసుకొస్తున్నామని అనేక కార్యక్రమాలు చేస్తూ విద్యాశాఖని మేము అద్భుతంగా ప్రపంచంలోనే గ్లోబల్ సిటిజన్గా మార్చే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నామని ప్రభుత్వం పదే పదే చెప్పుకుంటూ వస్తుంది. దీనికి ప్రస్తుతంగా ఉన్న విద్యాశాఖ మంత్రి గారిని నేను ప్రత్యేకంగా నేను ఆయన గురించి కాదు, ఇది ఎందుకంటే ఈ నిర్ణయం గతంలో తీసుకున్నారు కాదు, ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు అంటే చాలా గౌరవం నాకు. ఇది జగన్మామ పొరపాటే. ఏ విధంగా జగన్మామ ప్రజల్లోకి వెళ్ళి విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడి ఈరోజు అంధకారాలను నెట్టేశారో ఆయన కోసమే ప్రత్యేకంగా ఈరోజు ఇది అర్థమయ్యే విధంగా ఈరోజు మేము సమాచారం ప్రజల ముందు పెడుతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తాం అని చెప్పిన వ్యక్తులు ఎప్పుడైతే కోర్టు ఇది రాజ్యాంగానికి విరుద్ధం, చట్ట విరుద్ధం అని చెప్పిందో ఏదో మార్గంలో ఆ మార్పు తీసుకొద్దామని బలవంతంగా సిబిఎస్ఈ సిలబస్ తీసుకొస్తున్నామని 2021 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి కార్యాలయం స్టేట్మెంట్ ఇచ్చింది. రాష్ట్రంలో ఉన్న 44,639 పాఠశాలలు సిబిఎస్ఈ సిలబస్ తీసుకొస్తున్నామని ఫిబ్రవరి 2021 ముఖ్యమంత్రి కార్యాలయం స్టేట్మెంట్ ఇచ్చింది. అందులో మొదటి విడతలో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు విద్యార్థులకు 2021 నుంచి మేము సిలబస్ ప్రారంభమిస్తున్నామని, 2024 కల్లా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరికీ సిబిఎస్ఈ సిలబస్ వర్తించేటట్టు మేము ఒక ప్రక్రియ చేపట్టామని చాలా గొప్పగా వీళ్ళు చెప్పుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆయన ప్రత్యేకంగా ఆయన విభాగం అన్ని ఆయనే చూస్తున్నారు కాబట్టి వాళ్ళ చేతగానితనం వలన కేవలం 1,000 పాఠశాలలకే వీరు అఫిలియేషన్ తీసుకొచ్చారు. ఆ 1,000 పాఠశాలకు అఫిలియేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతోటి వీళ్ళు వెచ్చించాల్సిన ఆ రుసుము కూడా వాళ్ళు మాఫీ చేసి రాష్ట్రంలో 1,000 పాఠశాలకి సిబిఎస్ఈ అఫిలియేషన్ వచ్చేటట్టు ఒక ప్రయత్నం జరిగినప్పుడు దాన్ని అంగీకరించారు.